మన వనరులే మన వారసత్వం హలో ఫ్రెండ్స్ నన్ను గుర్తుపట్టారా నేను శక్తి నందించే అతి గొప్ప వనరుని సూర్యుణ్ణి శక్తి అంటే ఏమిటో మీకు తెలుసా తెలీదా నేను చెబుతాను ఏదైనా ఒక పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని శక్తి అంటారు మీరందరూ ఈ శక్తిని ఏదో ఒక రూపంలో ప్రతిరోజూ వేర్వేర్ పనుల కోసం ఉపయోగిస్తారు ఎలా అంటే ఆహారం తయారు చేసుకోవడానికి ఇంట్లో దీపాలు వెలిగించడానికి రవాణా సాధనాల్లో ఇంకా కూడా వీటన్నిటికీ అవసరమైన శక్తి ఎక్కడ్నుండి వస్తుందో మీకు తెలుసా శక్తి మనకు సహజ వనరులు మరియు అసహజ వనరులు నుండి వస్తుంది సహజ వనరులు రెండు రకాలు పునరుత్పాదక వనరులు అంటే రెన్యూబుల్ రిసోర్సెస్ ఇంకా పునరుత్పాదకం కాని వనరులు అంటే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ పునరుత్పాదక వనరులు అంటే ఎప్పటికీ తరిగిపోనివి ఉదాహరణకి గాలి నా కాంతి వంటివి నేను ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాను మీ అందరికీ శక్తినిస్తాను పునరుత్పాదకం కాని వనరులు పరిమితంగా ఉంటాయి ఇవి తయారవ్వడానికి కోట్లాది సంవత్సరాలు పడుతుంది ఉదాహరణకి బొగ్గు పెట్రోల్ కిరోసిన్ మొదలైనవి ఈ వీడియో సహాయంతో మనం పునరుత్పాదకం కాని వనరులను ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం ఇంకా మనం పునరుత్పాదక వనరులను తెలివిగా ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకుందాం ఇంకా మనం పునరుత్పాదకం కాని వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ నాతో కలిసి ఒక ఇంటికి వెళ్దాం రండి అక్కడ ఈ విషయంపై మరింత అవగాహన కల్పిస్తాను మధురాలోని ఒక గ్రామంలోని ఒక ఇంట్లో కొంతమంది పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు వారిలో ఒక అబ్బాయి పేరు రాము ఇది అతని ఇల్లే అతనికి చాలా ఆకలి వేసింది అతను ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ల అమ్మతో ఇలా అన్నాడు అమ్మా అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది ఆడి ఆడి అలసిపోయాను తినడానికి ఏదైనా ఇస్తావా త్వరగా ఇంకా రాణి రవి కూడా ఆకలిత్తా ఉన్నారు వారి కూడా ఏదైనా తినడానికి పెట్టవా సరే సరే రాము ఇప్పుడే ఇస్తాను ఏమైందమ్మా ఎందుకు నువ్వు అంతగా దగ్గుతున్నావు ఉండు నేను నీకోసం నీళ్లు తెస్తాను అదేమీ లేదురా రాము వంట చేసేటప్పుడు ఈ కట్టెల వల్ల చాలా పొగ వస్తోంది అందుకే నాకు ఇంత దగ్గు వస్తోంది అరే అమ్మా ఇది నీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు పర్వాలేదులే నువ్వు వెళ్ళు నేను తినడానికి ఏదైనా తెస్తాను రాము తన స్నేహితులు వద్దకు బయటకు వెళ్లాడు అతని తాతగారు కూడా చెట్టు కింద కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నారు ఏమి జరిగింది రాము ఏం ఆలోచిస్తున్నావు అమ్మకు బాగా వస్తోంది తను కట్టెలు వండించి పొయ్యి మీద వంట చేస్తుంది కదా అందుకని తనకు రోజూ దగ్గు వస్తోంది మా అమ్మ కిరోసిన్ స్టవ్ మీద వంట చేస్తుంది తనకి వింటున్నారు అవును అమ్మ కూడా అప్పుడప్పుడు కిరోసిన్ స్టవ్ ఉపయోగిస్తుంది తాతగారు అందరూ కట్టెలు కిరోసిన వాడతారా వంట చేయడానికి లేదు రాము ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఇంధనాన్ని ఉపయోగిస్తారు గ్రామాల్లో పిడకలు కట్టెలు కిరసిన్ మొదలైనవి ఇంకా నగరాల్లో ఎల్పీజీ విద్యుత్ మొదలైనవి వాడతారు తాతగారు కట్టెలైతే అమ్మ అడవి నుండి తీసుకొస్తుంది మరి కిరసిన్ వస్తుంది భూమిపై చాలా వనరులు ఉన్నాయి ఎన్నో సహజమైనవి ఇంకొన్నిటినీ మనిషి సృష్టించాడు సహజ వనరులు కూడా రెండు రకాలు ఒక రకం పునరుత్పాదకమైనవి అంటే రినేవబుల్ మరొక రకం పునరుత్పాదకం కానివి అంటే నాన్ రినివబుల్ ఉండండి నేను మీకు కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను సూర్యుని వేడి గాలి వంటివి ఇవి అపరిమిత వనరులు వీటికి అంతం లేదు ఇంకా బొగ్గు కెరసిన్ డీజిల్ పెట్రోల్ ఇవన్నీ పరిమిత వనరులు ఇవన్నీ అంతరించిపోవచ్చు తాతగారు ఇరోసిన్ ఎంత జిగురుగా ఉంటుందో మా అమ్మా తీసుకురావడం నేను చూశాను కాని అది ఎక్కడ్నుండి వస్తుంది అమ్మా కెరోసిన్ డీజిల్ లాంటివన్నీ భూమి అడుగు నుండి అంటే చాలా అడుగు నుండి వస్తాయి తాతగారు భూమి అడుగునుండా అంటే మనం ఎలాగైతే బావిలోంచి నీళ్లు తోడుతామో అలాగే కిరోసిన్ బావులు కూడా ఉంటాయా లేదు లేదు నేను చెబుతాను ఉండండి పిల్లలు చనిపోయిన జీవుల అవశేషాలు భూమి కిందికి వెళ్ళిపోతాయి వాటిని శిలాజాలు అంటే పజిల్స్ అంటారు లాంటివన్నీ బొగ్గులాంటివన్నీ వీటినుంచే తయారవుతాయి వీటిని శిలాజ ఇంధనాలు అంటే ఫ్యూయల్స్ అంటారు ఇవి తయారవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది ఏంటి తాతగారు నూనె తయారవడానికి లక్షల సంవత్సరాలు పడుతుందా అంటే మీ చిన్నతనంలో భూమి అడుగున తయారవుతున్న మడిచమురు ఇప్పటికీ భూమి అడుగునే ఉందా అంతకు కాలం ముందు నుంచి కూడా పిల్లలు అర్థమైందా ముడిచమురు తయారోడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది అందుకే మనమందరం వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అందువల్ల ఈ వనరులని జాగ్రత్త చేసుకోవడం ఎంతో ముఖ్యం లేదంటే రాబోయే తరాలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది చాలా గొప్ప విషయం తెలిసింది కానీ తాతగారు ముడిచమురును బయటకు ఎలా తీస్తారు పిల్లలు ముడిచమురును పెద్ద యంత్రాల ద్వారా బయటకు తీస్తారు దీని శుభ్రపరచడానికి రిఫైనరీకి పంపుతారు ఈ రిఫైనరీ ఏమిటి తాతగారు ఉండండి నేను వివరిస్తాను ఏదైనా కారణవల్ల నీరు అపరిశుభ్రంగా మారినట్లయితే మనం దానిని శుభ్రం చేయడానికి కాగబెడతాం అదేవిధంగా ముడిచమురులోని మలినాలను శుభ్రం చేయడానికి దాన్ని రిఫైనరీకి పంపుతారు రిఫైనరీలో శుభ్రపరచడం వల్ల మనకు దాని వివిధ రూపాలు లభిస్తాయి పెట్రోల్ న్ ీల్ మొదలైనవి అరే అవును ఆ పక్కనుండే మహేష్ అంకుల్ రోజు మధురా వెళ్ళి వస్తుంటారు ఆయన అక్కడ అలాంటి ఒక రిఫైనరీలోనే పనిచేస్తారు అవును మహేష్ మధురాలోని ఆయిల్ రిఫైనరీలో పనిచేస్తున్నాడు అంటే మన మధురా నగరం నుండి ముడిచమురును తీస్తారన్నమాట నేను మధుర వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంక్లను చూశాను అలాంటివి శుద్ధి చేసే కర్మాగారాలు చాలా తక్కువ చోట్ల ఉంటాయని మా నాన్నగారు చెప్పారు అలాంటి వాటిలో మధుర ఒకటి పిల్లలు చూడండి భారతదేశంలో శుద్ధి కర్మాగారాలు ఉన్న ప్రాంతాలు ఇవే అవును రవి మీ నాన్నగారు చెప్పింది నిజమే ముడిచమురు తయారవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది ఇది కొన్ని ప్రదేశాలలో మాత్రమే దొరుకుతుంది ముడి చమురును శుభ్రం చేసి వివిధ రూపాల్లోకి మార్చుతారు మరైతే తాతగారు ఒకవేళ ఇవన్నీ అంతరించిపోతే అప్పుడు మనం ఏమి చేయాలి వంట ఎలా చేసుకోవాలి అవును బొగ్గు కిరోసిన్ డీజిల్లను పొలాలలో ఇల్లల్లో ప్రతి చోటా ఉపయోగిస్తారు అవన్నీ అయిపోతే మనం ఏమి చేస్తాం అవును పిల్లలు నేను మీకు చెప్పినట్లుగా ఇవి పరిమిత వనరులు అంతేకాదు ఇవి తయారవ్వడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది అందుకే మనమందరం చాలా జాగ్రత్తగా తెలివిగా ఈ వనరుల్ని ఉపయోగించాలి అవును పిల్లలు పునరుత్పాదకం కాని వనరులను చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలి అలాగే పునరుత్పాదక వనరులు అంటే నా శక్తి గాలి నుండి వచ్చే శక్తి లాంటి వాటిని కూడా ఎక్కువగా ఉపయోగించుకోవాలి పిల్లలు రేపు మీ అందరికీ సెలవు కాబట్టి మనమందరం తాజ్మహల్ చూడటానికి ఆగ్రాకు ఎందుకు వెళ్ళకూడదు మనం వెళ్ళే దారిలో మధురాయిల్ రిఫైనరీ కూడా ఉంటుంది వీలైతే మనం దాన్ని కూడా చూద్దాం మీరందరూ వెళ్ళి మీ అమ్మా నాన్నల అనుమతి తీసుకోండి వారు అంగీకరిస్తే రేపు ఉదయమే మనమంతా బయలుదేరదాం పిల్లలందరూ ఎంతో సంతోషించారు తాతగారు ఈరోజు మీరు మాకు సహజ వనరులు గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు తాతగారు నేనైతే రేపటి వరకు ఆగలేకపోతున్నాను అబ్బా ఎంత సరదాగా ఉంటుందో రేపు మనం రిఫైనరీని తాజ్మహల్ని కూడా చూడబోతున్నాం పదే రాణి అడుగుదాం పిల్లలు మీరు ఈ వీడియో ద్వారా సహజ వనరులు గురించి ముఖ్యమైన విషయాల్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను రాణి రవి వాళ్ళ అమ్మా నాన్నలు అనుమతిస్తే రేపు మనం ఆగ్రా మధురా వెళ్దాం అక్కడ ఈ వనరులు గురించి మరింత సమాచారం సేకరిద్దాం అప్పటిదాకా మనమంతా కలిసి ఇంధనాన్ని ఆదా చేద్దాం పదండి